వెల్కమ్ టు కేఎర్ఎన్జి కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ కూడా. చూడండి, పొటాటోస్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ సైజు కట్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ పొటాటో వేసి వేంపుకోవాలి. ఆయిల్లోనే వేంపుకోవాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. చూడండి, ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. మనం వాటర్లో వేసి అప్పటికప్పుడు ఆయిల్లో ఇట్లా తీసి వాటర్లోకి వెళ్ళి తీసేస్తే ముద్దలాగా వస్తుందండి, ఇట్లా విడివిడిగా రావన్నమాట. వాటర్లో వేసిన తర్వాత మనం ఎప్పుడైతే రైస్ వండుతామో అప్పుడు వాటర్ అన్నీ వంపేసిన తర్వాతనే వేసుకోవాలి. చూడండి, నేను కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కట్ చేశాను, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. అదే ఆయిల్ అండి, నేను మళ్ళీ ఆయిల్ ఏమి వేయలేదు. అదే ఆయిల్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర, శనగపప్పు అండి, ఒక 3 వెండి మిరపకాయలు, ఆవాలు జీలకర్ర, వెండి మిరపకాయలు కొద్దిగా వేగనివ్వాలి. వేగించుడండి. ఇట్లా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై కావాలి ఆనియన్ కూడా. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. చూడండి, ఇట్లా ఫ్రై కావాలి ఆనియన్. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు. కొద్దిగా సాల్ట్. 1 స్పూన్ వరకు కారము. నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్ వరకు, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేటట్టు, మసాలాలు కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక ఏంపి పక్కన పెట్టుకున్నాం కదా, పొటాటో వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టాలండి. 1 నిమిషం పాటు ఉప్పు, కారం, మసాలా పెట్టేటట్లు 1 నిమిషం వరకు ఫ్రై కానివ్వాలి అట్లని. చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైసు చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. ఇప్పుడు పొటాటో ఫ్రై, పొటాటో కుర్మా, అదే ఆలు కుర్మా అట్లా వేసి పెడతాం కదా పిల్లలకి, అట్లా కాకుండా ఇట్లా పొటాటో రైస్ కూడా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై కానివ్వాలండి. మంచిగా రైస్ కూడా మంచిగా ఉప్పు, కారం కూడా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.